టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఏప్రిల్ 30, 2020 ఈనాడు దినపత్రిక చివరి పేజీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దస్త్రం సిద్ధం అంటూ ఒక ఆర్టికల్ విడుదలైంది. ముందుగా ఒక్కసారి ఈ ఆర్టికల్ను విశ్లేషించుకుని ఆ తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం. ఈ ఆర్టికల్లోని ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకుని టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఎలా ఉండవచ్చు అన్న అంశంపై నవ చైతన్య కాంపిటీషన్స్ విశ్లేషణను అందుకునే ప్రయత్నం చేయండి. గతంలో చాలా సందర్భాల్లో టెట్ మరియు డిఎస్సి పరీక్షలను విడివిడిగా నిర్వహించడం జరిగింది. 1-2 సందర్భాల్లో మాత్రం టీఆర్టీ పేరుతో టెట్ మరియు డిఎస్సిలను కలిపి ఒకే పరీక్షగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం డిఎస్సి టెట్ పరీక్షలను విడివిడిగానే నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కనుక బహుశా డిఎస్సి 2020 నోటిఫికేషన్ కంటే ముందుగా టెట్ 2020 నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ వ్యవస్థలు అన్నీ సమ్మిళిపోయి ఉన్నాయి. అయితే ఈ మధ్యనే అటు కరోనా నియంత్రణ పనులను చేపడుతూనే ఇటు ప్రభుత్వ పాలనా వ్యవహారాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో విద్యారంగంలో ఒక చక్కని పథకం జగనన్న విద్యాదీవెన ప్రారంభించడం జరిగింది. ఈ పరిణామాలను ఆధారంగా చేసుకుని ఆలోచిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా పాలనా వ్యవహారాలను కూడా వేగవంతం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక టెట్ నిర్వహణకు సంబంధించిన వివరాలను కూడా త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసే అవకాశం కనిపిస్తున్నది. అయితే మిత్రమా, ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచిస్తే నోటిఫికేషన్ ఇవ్వడం సంగతి కొద్దిసేపు పక్కన పెట్టి పరీక్ష నిర్వహణ గురించి ఆలోచిస్తే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని రోజుల వరకు లాక్డౌన్ ఎత్తివేసినా కఠినమైన ఆంక్షలను కొనసాగించేలా నాన్ అసెన్షియల్ వ్యవహారాలు అయిన సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్తో పాటు ఎక్కువగా గుంపులుగా వ్యక్తులు తిరిగే పాఠశాలలు, విద్యాలయాలు కూడా ఇప్పట్లో తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు. కనుక బహుశా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి ఓ 2 నెలల పైగా చదువుకోవడానికి సమయం ఇచ్చి ఆ తర్వాత పరీక్షను నిర్వహించేలాగా ఆలోచించవచ్చు. అంటే అన్నీ అనుకున్నట్లు జరిగితే మే మాసాంతంలో కానీ జూన్ నెలలో కానీ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు, సెప్టెంబర్లలో పరీక్ష నిర్వహించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సహజంగా డిఎస్సి నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా ఆర్థిక శాఖ నుంచి అనుమతులు ఉండాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అనుకూలించాలి. ప్రస్తుత లాక్డౌన్ నేపథ్యంలో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దాదాపు తారుమారు కావడం మనం పరిశీలిస్తూనే ఉన్నాం. అయితే టెట్ నోటిఫికేషన్ విషయంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వం వైపు నుంచి ఉండవు. టెట్ తర్వాత డిఎస్సి కనుక ఈలోపు ఆర్థిక పరిస్థితుల్లో పురోభివృద్ధి అని ఆశిస్తే ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఉండవచ్చు. మొత్తంగా టెట్ నోటిఫికేషన్ త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. డిఎస్సి నోటిఫికేషన్ మేము గత వీడియోలో చెప్పినట్లు ఆలస్యమయ్యే పరిస్థితి అనివార్యం. సిలబస్లో మార్పులు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయి. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి పాఠశాలలోనూ ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తున్నట్లుగా నిర్ణయించిన నేపథ్యంలో బహుశా టెట్ మరియు డిఎస్సి పరీక్షల్లో ఇంగ్లీష్ భాషకు ప్రాముఖ్యత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇంగ్లీష్ కోసం ప్రొఫిషియన్సీ టెస్ట్ పేరుతో ఒక ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారంటూ కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. అయితే అభ్యర్థులు గమనిస్తే 1-2 సబ్జెక్టుల్లో మార్పులు వచ్చినప్పటికీ కంటెంట్ యథావిధిగా ఉండే అవకాశం ఉంది. తెలుగు, సైకాలజీ సబ్జెక్టుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇంగ్లీష్ విషయంలో కూడా ప్రస్తుత సిలబస్కు అదనంగా కొంత చేరే అవకాశం ఉంది, లేదా మార్కులు పెరిగే అవకాశం ఉంది తప్ప ప్రస్తుత సిలబస్ను పక్కన పెట్టి కొత్త సిలబస్ను డిజైన్ చేయరు. కనుక అభ్యర్థులు ప్రస్తుతం ఉన్న సిలబస్ను ఆధారంగా చేసుకుని నిస్సందేహంగా ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు. నోటిఫికేషన్ వచ్చాక సిలబస్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా తమ ప్రిపరేషన్కు మరి కాస్త పదును పెట్టుకుంటే సరిపోతుంది. పరీక్ష ఆన్లైన్లో ఉంటుందా లేదా ఆఫ్లైన్లో నిర్వహిస్తారా? ఈనాడు దినపత్రిక కథనం ఆధారంగా పరీక్ష ఆన్లైన్లోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. ప్రస్తుత కరోనా వ్యాధి నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఆఫ్లైన్ పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. కనుక టెట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే గతంలో టెట్ పరీక్ష నిర్వహణలో వెలుగు చూసిన లోపాలను పునఃసమీక్షించుకుని బహుశా నార్మలైజేషన్ పద్ధతులను వర్తింపజేస్తూ మరీ ఎక్కువ రోజులు కాకుండా తక్కువ రోజుల్లో పరీక్షలను నిర్వహించేలా అయితే మార్పులు రావచ్చు. పోస్టుల సంఖ్య ఎలా ఉండవచ్చు? టెట్ నోటిఫికేషన్ సమయంలో పోస్టుల గురించిన ప్రస్తావన ఏమీ ఉండదు. డిఎస్సి నోటిఫికేషన్ సమయంలోనే
పోస్టుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. బహుశా డిఎస్సి నోటిఫికేషన్ ఈ సంవత్సరం చివరి వరకు ఉండేందుకు అవకాశం లేదు. అప్పటికి ఇంకా అదనంగా ఖాళీలు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. కనుక అభ్యర్థులు ఇప్పుడే ఖాళీలను గురించి ఆలోచించక, ఖాళీలను గురించి వచ్చే ఫేక్ న్యూస్లను వింటూ ఆందోళన చెందక, నోటిఫికేషన్ వచ్చే వరకు ఖాళీలను గురించిన ఆలోచనను పక్కన పెట్టేయడం మంచిది. మెగా డిఎస్సి అంటూ ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చి ఉన్నది కనుక పోస్టుల సంఖ్య ఆమోదయోగ్యంగా ఉంటుందని ఆశావహ దృక్పథంతో ముందుకు వెళ్దాం. డిఎస్సి 2018 నియామకాలు పూర్తి కాలేదు కదా. టెట్ నిర్వహణ ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగే ఒక సాధారణ ప్రక్రియ. కనుక డిఎస్సి 2018 నియామకాలు పూర్తయినా పూర్తవకపోయినా ప్రభుత్వ నిర్ణయానుసారం టెట్ నిర్వహించవచ్చు.